ఎడారి చేసే హక్కు నీకు లేదు. కాబట్టి నీకు నిజంగా ఆంధ్రప్రదేశ్లో సస్యశ్రామం చేయాలని ఉంటే ఇదో ఆల్రెడీ పోలవరం కుడికాలం ఉంది. గోదావరి డెల్టాకి ఇబ్బంది లేకుండా వాళ్ళకు నీళ్ళు ఇస్తూ మనకు మిగులు జలాలు ఉన్నప్పుడు ఈ కుడికాలువ పోలవరం ప్రాజెక్టు మన భూభాగం, కుడికాలువ మన భూభాగం, నీళ్లు మనై ఇదో మన కుడికాలువ ఎడలపు చేద్దాం. ఇప్పుడు 80 టీఎంసీలకు సంబంధించి ఉంది ఇది, దాని ఇంకా ఎడలపు చేయండి, 300 టీఎంసీలకు చేయండి, లేదా సమాంతర కాలువ ఇవ్వండి. ఆ నుండి నీళ్ళు వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ ఇస్తున్నాడు. ప్రకాశం బ్యారేజ్ నుండి లిఫ్ట్ ద్వారా పిలుచింతలకు ఆ నుండి అవసరమైతే ఇక్కడ ఉంటే మన నాగార్జున సార్ కుడికాలువ ఉంది చాలా దగ్గర వచ్చేసి కుడికాలువకు డైరెక్ట్గా పెట్టండి. అప్పుడు మనకు గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు వాడుకోవచ్చు, నాగార్జున సార్ కుడికాలువకు వాడుకోవచ్చు. ఆల్రెడీ చింతల్పూడి కెనాల్ ద్వారా నాగార్జున ఎడమ కాలువకు ఉంది. కాబట్టి మొత్తం వచ్చేసి మనం నాగార్జున సాగర్ డెల్టాకు కృష్ణా డెల్టాకు మన భూభాగం నుండి మన నీళ్లు మనము వచ్చేసి మన ప్రాజెక్ట్ నుండి గ్రావిటీ ద్వారా ఇంతవరకు కొంచెమే చెప్తుండేది, తక్కువ ఖర్చుతో మన నీళ్లు మన భూభాగం నుండి మన భూములకు తక్కువ ఖర్చుతో చేసుకునే విధంగా ఆల్రెడీ ప్రపోజల్స్ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా ఎక్కడ వచ్చేసి ఇక్కడ నుండి తెలంగాణ భూభాగం నుండి మన నీళ్లను వాళ్ళ భూభాగం నుండి మన డబ్బు ఖర్చు పెట్టేసి వాళ్ళ చేతిలో దుడ్డు ఇచ్చేసి ఎందుకు పోతున్నావు అంటే కేసీఆర్ చెప్పినట్టు కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ ఆడమంటే చుట్టుపోలగాడు బంగారం ఆడించినట్టు ఆడుతూ ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఉండాలా. కాబట్టి ప్రజలు కానీ ఇంజనీర్లు కానీ ఆలోచించండి, నిజంగా గోదావరి మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి సెంటుకు అందించాలి అంటే మనకు బ్రహ్మాండమైన ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకున్నాం తక్కువ ఖర్చుతో. తెలంగాణ కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ కావద్దు, ఆయన మాయలో పడద్దు అని చెప్పేసి నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ఎడారి చేసేదానికి కాదు, ఆంధ్ర 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ పొట్ట కొట్టేదానికి కాదు, నువ్వు ఏదో బాగు చేస్తావని చంద్రబాబు నాయుడు కంటే మరింత మెరుగైన పరిపాలన ఇస్తావని చెప్పేసి ఆశతో నిన్నుకు వచ్చేసి నీకు అధికారం అప్పచెప్పారు. కానీ మొత్తం వచ్చేసి 5 కోట్ల ఆంధ్ర ప్రజలను నడి రోడ్డు మీద వేసేట్టుగా అన్నము రామచంద్రాన్ని అలమటించే విధంగా చేసేదానికి కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి చేతులెత్తి నమస్కరించి ఈ యొక్క గడ్డు కాలమిది నీ యొక్క మూర్ఖత్వంతో నీ అవగాహన రాహిత్యంతో ఆంధ్రప్రదేశ్ను ఎడారి చేయొద్దు, కారెడారి చేయొద్దు, పుత్ర పౌత్రాల యొక్క భవిష్యత్తు నాశనం చేయొద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తారు. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.